कांग्रेस, जय कांग्रेस, जय कांग्रेस, जय कांग्रेस। यस, पटाचेर निजकवर्ग तेलापूर् कांग्रेस नूतन जोश कनपड़ी सी प्रभाकर रेड्डी तेलापूर् कांग्रेस अध्यक्ष प्रकटिस्तू उत्तर गांधी भवन जारी अयाई अभी चूसी पेद कार्यकर्ता तेलापूर् वेद संबरा सर आये प्रणा के उबोदी मन तो माटे प्रभाकर रेड्डी गारु सीनियर पोलिटिशियन चपेटों अतिशयोक्ति लेकिन राजकीयालु चाला रसवत्तरंगा सागुतुन्नायि कांग्रेस पार्टीकि संबंधिंचि ओकसारि प्रभाकर रेड्डी गारितो मात्लाडदाम। सो सुदीर्घ राजकीय परिणामाल तर्वात मी पेरु प्रकटिस्तू ओक उत्तर्वुलु जारी अयिनि एट्ला अनिपिस्तुंदि एं चेप्तारु? ముందుగా న్యూస్ 16 మీడియా వారికి ప్రత్యేక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ రోజు తెల్లాపూర్ మున్సిపాలిటీ సంబంధించి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా నన్ను నియమించిన రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారికి అదే విధంగా జనరల్ సెక్రటరీ మహేష్ గౌడ్ గారికి అదే విధంగా జిల్లా అధ్యక్షురాలు నిర్మల జయప్రకాష్ రెడ్డి గారికి కాన్సెన్స్ ఇన్‌చార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్ గారికి గాని అలం కుమార్ గారికి శశికళ గారికి మరి సపనాదేవ్ గారికి కాన్సెన్సీ పెద్దల నాయకులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజు చాలా సంతోషంగా ఉంది। మరి ఇన్ని రోజుల తర్వాత తిరిగి నాకు రెండోసారి మున్సిపాలిటీ అధ్యక్షునిగా గతంలో మండల పార్టీ అధ్యక్షుడిగా ఉండి మళ్ళీ తిరిగి మున్సిపాలిటీ అధ్యక్షునిగా నియమించిన పెద్దలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ దానికి తోడుగా నా తోటి రోజు తిరిగే మిత్రులు కాంగ్రెస్ అభిమానులు కార్యకర్తలు నాయకులందరూ కూడా అందరి అభిమానంతోటి ఆశీర్వాదంతోటి అలా నాకు ఈ పదవి దక్కింది చాలా సంతోషంగా ఉంది। ఈ రోజు తెల్లాపూర్ మున్సిపాలిటీలో మరి గతం నుంచి కూడా ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి పెట్టిన పేరు ఈ మున్సిపాలిటీకి గతంలో కూడా మున్సిపాలిటీ ఎలక్షన్ లో కొద్ది తేడాతో చాలా మంది కౌన్సిలర్ గా ఓడిపోయిన చరిత్ర మాది। ఇప్పుడు రాబోయే రోజుల్లో రాష్ట్రంలో గాని మా కాన్సెన్స్ లో గాని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తాం। ఈ మున్సిపాలిటీలో ముఖ్యంగా పాత కార్యకర్తలు కూడా నాయకులు కూడా చాలా రోజుల నుంచి కొంచెం బయటికి రాలని పరిస్థితిలో ఉంది। రేపటి నుంచి మా కార్యచరణ స్టార్ట్ అవుతది। తెల్లాపూర్ మున్సిపాలిటీని మరి రాష్ట్రంలోనే ఎక్కువ శాతం ఎక్కువ ఓటర్స్ గా తయారు చేసి ఈ మున్సిపాలిటీని ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే టికెట్ తీసుకొచ్చు ఎవరు తెచ్చుకున్నా గానీ వారిని మేము అత్యధిక మెజారిటీ ఈ మున్సిపాలిటీ నుంచి చూపిస్తానని ఈ గంట పదంగా తెలియజేసుకుంటున్నాను। అంటే సీనియర్ పొలిటిషియన్ మీరు, బహుశా నాకు తెలిసి 35 నుంచి 40 సంవత్సరాల రాజకీయ జీవితం ఇది। తెల్లాపూర్ మున్సిపల్ అధ్యక్ష పదవి కోసం మీ పార్టీలోనే మీరు కొట్లాడాల్సిన పరిస్థితి, మీ వర్గం అంతా ఇబ్బంది పడి ఎట్లాగొట్లా మిమ్మల్ని ఫైనల్ గా అధ్యక్షుడిగా చూస్తున్నారు। రవీందర్ గారికి మీకు ఏమైనా గ్యాప్ ఉందా? రవీందర్ గారితో ఏమైనా మాట్లాడారా మీరు మొన్నటి వరకు అధ్యక్షుడిగా ఉన్న రవీందర్ గారితో? రవీందర్ గారు నేను చాలా ఆప్త మిత్రులము, ఒకటే పార్టీకి సంబంధించి ఒక పదవి అన్నప్పుడు దాని మీద ఎంతో మంది పోటీలు వస్తారు। ఆ పోటీ ఇక్కడ పరిష్కారం కానప్పుడు దానికి ఒక యంత్రాంగం ఉంటది పార్టీ పరంగా। రాష్ట్రంలో ఇక్కడే కాదు, రాష్ట్రంలో అనేక మండలాల్లో అనేక మున్సిపాలిటీల్లో ఇద్దరు ముగ్గురు పోటీ వచ్చింది। ఆ ఇద్దరు ముగ్గురిని హైకమాండ్ దృష్టికి తీసుకుపోయినప్పుడు హైకమాండ్ నిశితంగా పరిశీలించి ఇద్దరిని సమన్వయపరిచి ఈరోజు నాకు ఇవ్వడం జరిగింది। నేను రవీందర్ గారు ఎక్కడ కూడా మాకు గ్యాప్ లేదు, మేము మిత్రులుగానే ఉన్నాం। గత 2 నెలల నుంచి కూడా అతను నేను కలిసి తిరిగినాం, ఏ ఫంక్షన్ల గాని ఎక్కడైనా మీకు ఎక్కడ కూడా లేదు। రేపటి నుంచి ఇద్దరం కలిసి పార్టీని బలోపేతం చేసి సీనియర్లను జూనియర్లను కొత్త రక్తాన్ని అవతల ఉన్న పార్టీల టీఆర్ఎస్ కానీ బీఆర్ఎస్ కానీ బీజేపీ నుంచి కానీ ఇంకా మిగతా పార్టీల నుంచి కొత్త యువతను తీసుకొచ్చి మా పార్టీని ఇంకా బలోపేతం చేసి ఈ కాంగ్రెస్ జెండా ఎగరేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాను। మీ ఆప్త మిత్రుడు శ్యామరావు గారితో కూడా మాట్లాడారా? ఎందుకంటే ఈ అధ్యక్ష పదవికి సంబంధించి శ్యామరావుకి సిపి ప్రభాకర్కి పెద్ద ఎత్తున వివాదాలు జరిగాయి, గొడవలు జరిగినాయని చెప్పి అందరూ చెప్తున్నమాట। శ్యామరావు గారు స్పందించారా? ఆయన ఒప్పుకుంటున్నారా ప్రభాకర్ రెడ్డి గారిని మున్సిపల్ అధ్యక్షుడిగా? శ్యామరావు అనే వ్యక్తి ఆయన అధ్యక్ష పదవి తీసుకున్నప్పుడు ఆయన వెన్నంటుండి 4-5 సంవత్సరాలు మేము కలిసి తిరిగినాం, ఈ పార్టీని హార్నిషాలు ఉద్యమాలు చేసినాం, అరెస్టులైనాం, అన్నీ చేసినాము। ఒక్కో సందర్భంలో ఒక మనిషి అనే వ్యక్తి ఏదో రకంగా ఎవరినో ఒక నిర్ణయం తీసుకుంటాడు, ఆ నిర్ణయం కొంచెం గ్యాప్ అయింది, కానీ శ్యామరావు కూడా ఈరోజు కూడా నాతో టచ్లో ఉన్నాడు। శ్యామరావు కూడా నా మిత్రుడు, మేము రోజు మిగతా యాక్టివిటీస్లో కూడా శ్యామరావు మేము కలిసే తిరుగుతున్నాం, ఎక్కడ కూడా ఎవరికి గ్యాప్ లేదు। కాంగ్రెస్ పార్టీ ఐక్యవత్యం ఉంది, రాష్ట్రంలో కానీ జిల్లాలో కానీ స్థానికంగా మున్సిపాలిటీలో కానీ ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ గ్యాప్ లేదు। రేపటి నుంచి మిగతా పార్టీలను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం, కానీ మా పార్టీలు ఎక్కడ కూడా గ్రూపులు లేవని తెలియజేస్తున్నాను। పటాన్చెరు నియోజకవర్గ
కాంగ్రెస్ లో ఏదో స్తబ్దత నెలకొందని చెప్పి చాలా మంది కార్యకర్తలు బాధపడుతున్న మాట వాస్తవం కదా సరే తెల్లపూర్లో రేపటి నుంచి మా సత్తా చూపిస్తామని మీరు చెప్తూ ఉన్నారు అసలు కాంగ్రెస్ పార్టీలో యాక్టివగా పని చేసేందుకు నిజమైన క్యాడర్ కార్యకర్తలు బయటకు వచ్చే పరిస్థుందా మీరు ఇప్పుడు చూసినారు అనౌన్స్ కాగానే 15 20 నిమిషాల్లో ఒక 1/2 గంటలో ఒక 100 మంది జాయిన్ అయ్యారు ఒకటే దగ్గరకు వేదిక దగ్గరికి వచ్చారు ఇది ఇంకా చాలా మందికి తెలియదు ఇవాల చాలా మంది కార్యకర్తలు ఎదురు చూస్తా ఉన్నారు ఇక్కడ నాయకత్వం కావాలే ప్రెసిడెంట్ తొందరగా ఎవరైనా డిక్లేర్ చేయండి మేము ఖచ్చితంగా అవుట్ రేట్ గా పని చేస్తాము రోజుకు 18 గంటలు పని చేస్తాం కార్యకర్తలు వచ్చి ఫోన్ ఈ రోజు ఒక 2-300 మంది ఫోన్ చేశారు నాకు ఎందుకంటే కార్యకర్తలు ఎదురు చూస్తున్నారు ఇవాళ 10 సంవత్సరాలు అందరూ అధికారం లేక చాలా మంది నానా అవస్థలు పడుతున్నారు కార్యకర్తలు స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తాలని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు సరే నా ఈ ప్రశ్నకి సూటిగా సమాధానం చెప్పాలి తెల్లపూర్ రాజకీయాలు అంతా ఒకవైపే ఉంటాయి మున్సిపల్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఆ చైర్మన్ కి అండగా ఇక్కడ ప్రతిపక్ష నాయకులు ప్రతిసారి నిలబడుతూ ఉంటారని చెప్పి కొంతమంది చెప్తున్నమాట ఎన్నో అక్రమాలు జరుగుతున్నాయని గతంలో మీరే చెప్పారు మున్సిపల్ చైర్మన్ లలిత సోమిరెడ్డికి వ్యతిరేకంగా ఏమైనా పోరాటాలు ఉండబోతూ ఉన్నాయా వాళ్ళ విధానాల మీద ఏమైనా ఉండబోతూ ఉన్నాయా ఏం చెప్తారు రాష్ట్రంలో కేసీఆర్ ఎట్లయితే వివిధ పార్టీలను అనగదొక్కిండో మా తెల్లపూర్ మున్సిపాలిటీలో కూడా గత 9 సంవత్సరాల నుంచి ఆయన సర్పంచ్ గాని చైర్మన్ పదవులను అడ్డం పెట్టుకొని ధనబలము అవన్నిటిని అడ్డం పెట్టుకొని కొంతమంది కార్యకర్తలను అనగదొక్కే విధానంలో దోరణిలో పోయిండు అందరూ కూడా కడుపు మంటలేస్తుంది ఇయాల అందరం స్వచ్ఛందంగా ఒక నాయకుడు ముందుకు వస్తే మేము అందరం బయటికి వస్తామని ఆలోచిస్తున్నారు రేపటి నుంచే మా కార్యాచరణ చూస్తారు ఖచ్చితంగా టిఆర్ఎస్ పార్టీని తెల్లపూర్ మున్సిపాలిటీలో రాష్ట్రంలో జిల్లాలో బింద పెట్టడం ఖాయము మీ తెల్లపూర్ మున్సిపాలిటీలో బీజేపీ మీకు పోటీ అని అనుకుంటూ ఉన్నారు ఒక ప్రతిపక్ష పార్టీగా అసలు బీజేపీ ఇక్కడ ఎక్కడ కూడా కొసమెరు కూడా కనిపిస్తలేదు ఆ బీజేపీ గురించి మాట్లాడడానికి తెల్లపూర్లో ఎప్పుడు ఏమన్నా చూసిరు మొన్న మున్సిపాలిటీ ఎలక్షన్లో వాళ్ళది ఎంత శాతం వచ్చింది ఎంత వచ్చింది చూసిరు ఇప్పుడు ఇంకా రాష్ట్రంలో కానీ ఎక్కడ కానీ బీజేపీ మొత్తం బీజేపీ టీఆర్ఎస్ ఒకటే అనుకుంటున్నారు ప్రజలు ఓన్లీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది అందరం కాంగ్రెస్ పార్టీ వెనుక ఉండాలి 10 సంవత్సరాల ఈ చరిత్రను కేసీఆర్ చరిత్రను ముగించాలని ఆలోచిస్తున్నారు ప్రజలందరూ ఇలా అంటే ప్రభాకర్ రెడ్డి అంటే గిట్టిన వాళ్ళు చేస్తున్న ఆరోపణ అనుకోండి ఇది నా ప్రశ్న కాదు వాళ్ళ ప్రశ్నగా మీరు తీసుకోవాలి గత మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్ స్థానం కూడా గెలవలేని ప్రభాకర్ రెడ్డి మున్సిపల్ కాంగ్రెస్ పార్టీని ఎట్లా ముందుకు నడిపిస్తాడు అని చెప్పి కొంతమంది ప్రశ్నిస్తున్నారు ఏం చెప్తారు ఆ ఎన్నికల్లో ఎందుకు గెలవలేకపోయారు ప్రభాకర్ రెడ్డి గారు ముఖ్యంగా గత ఎలక్షన్లో ఇనిషియేట్ తీసుకొని ముందట నిలబడి ఎవరెవరికి ఏ స్థానం నిలబెట్టాలనే ఆలోచనతో నేను కొత్త స్థానం కూడా నిజంగా కూడా నేను నిలబడ్డ కాలనీ సెట్లర్స్ కాలనీ ఆ సెట్లర్స్లో నేను ఎక్కడ కూడా అక్కడ సేవా కార్యక్రమాలు కానీ అక్కడ యాక్టివిటీస్ కానీ అక్కడ పరిచయాలు కానీ చాలా తక్కువ ఉండే నేను అంతకుముందు గతంలో పోటీ చేసినప్పుడు ఎంపీటీసీగా ఎంఐజీలో చేసిన అంతకుముందు నాది స్థానికంగా తెల్లాపూర్ ఈ రెండు పరిధిలో నేను నిలబడకుండా కొత్తదానికి త్యాగం చేసిన ఎందుకంటే పార్టీ బలోపేతం చేయాలి అదేవిధంగా తెల్లాపూర్ మున్సిపాలిటీలో మాకు టీఆర్ఎస్కు టోటల్ చూసుకుంటే 300 ఓట్ల తేడా ఉన్నాయి అంటే మా బలం ఎంత ఉందా అనేది ప్రతి ఒక్కరికి తెలుసు కొంతమంది గిట్టని వాళ్ళు రకరకాల కామెంట్ చేస్తారు వాటిని మేము ఏం పట్టించుకోము రాబోయే రోజుల్లో మాదేందో మీరు తడాకా చూపిస్తాం అంటే యూత్ కాంగ్రెస్ కూడా కొంత యాక్టివ్గా ఉన్న మున్సిపాలిటీలో మీది ఒకటి అనుకోవచ్చు పాపం వాళ్ళు ఏదైనా కార్యక్రమం చేయాలంటే చాలా అడ్డంకులు ఎదురైనవి అన్న మాట వాస్తవం మాకు కూడా తెలుసు మీకు కూడా తెలుసు మీ ఆధ్వర్యంలో యూత్ కాంగ్రెస్ను కూడా బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది 100 మంది యువకులు కనిపిస్తూ ఉన్నారు వెనకాల మీరు ఒక కాల్ ఇస్తే పెద్ద ఎత్తున సుమారు 100-150 మంది వచ్చి జమ అవుతున్న పరిస్థితి ఏం చెప్తారు ఖచ్చితంగా యూత్ల కష్టపడే నాయకులకు ఖచ్చితంగా వాళ్ళకు ప్రాధాన్యత ఉంటుంది యువకులను ముఖ్యంగా వాళ్ళ చైతన్యం చేసి మొన్న చూసిరు మొన్న రాహుల్ గాంధీ ప్రోగ్రాంకు స్వచ్ఛందంగా యువకులకు ఎంత అడ్డుపడ్డా కానీ 20 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు నడుచుకుంటూ లక్షల జనాభా యువకులు ఎక్కువ వచ్చారు మేము దాన్ని ఆదర్శంగా తీసుకొని రేపు భవిష్యత్తులో కూడా మా కాన్షియన్స్లో కానీ తెల్లాపూర్ ముఖ్యంగా తెల్లాపూర్ మున్సిపాలిటీలో యువత చాలా వచ్చింది యువతను మేము పేరు పేరున గల్లీ గల్లీ తిరిగి యువత లీస్ట్ రాసుకుంటాం యువతను చైతన్యపరుస్తాం వాళ్ళనే ముందటి నుంచి మేము నడిపిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం చివరిగా తెల్లాపూర్లో చెరువుల సంగతి మనందరికీ తెలుసు చెరువులు కబ్జాలకు గురైనవి చెరువులు అనేది మిగిలిన పరిస్థితి పెద్ద పెద్ద బడాబాబులు వచ్చి తెల్లాపూర్ని ఆక్రమిస్తున్న పరిస్థితులు ఉన్నాయి మైహోమ్ లాంటి వాళ్ళు వీటన్నింటి మీద ఒక ప్రణాళికాబద్ధ పోరాటం మీ ఆధ్వర్యంలో ఉండబోతుందా మీకు తెలుసు గతంలో మేము ఎన్నోసార్లు చెరువుల గురించి కానీ ఇక్కడ నిరాహార దీక్షలు కానీ చేపట్టినాము మీరు అంతా చూశారు మీడియా వాళ్ళు ఇప్పుడు ఇంకా ఈ పార్టీని ఉధృతం చేస్తూ తెల్లంపూర్లో ఉన్న సమస్యలను చెరువులను కానీ మా పార్టీలో కూడా పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు దీని మీద పూర్తిగా పట్టున్న నాయకులు ఉన్నారు వాళ్ళందరి సపోర్ట్ తీసుకొని వాళ్ళని ముంగడబెట్టి ఇంకా కార్యాచరణ తీసుకొని తెల్లాపూర్ చెరువులే కాదు ఇక్కడున్న రోడ్లను కూడా అభివృద్ధి చేపించి మీ ప్రభుత్వం వెనుక పిండి మేము దాన్ని అభివృద్ధి చేస్తామని తెలియజేసుకుంటాం చివరిగా ప్రభాకర్ రెడ్డి గారు కాటా శ్రీనివాస్ గౌడ్ వర్గమా లేకపోతే గాలి అనిల్ గారి వర్గమా
ప్రభాకర్ రెడ్డి గారు మున్సిపల్ అధ్యక్షుడైంది ఎవరి వల్ల? కాటా వల్ల లేకపోతే గాలి అనిల్ వల్ల? ఇది ఇక్కడ వర్గాలు ఏమీ లేదు. కాంగ్రెస్ పార్టీ అన్ని రకాలుగా ఆలోచిస్తున్న ఇవాళ మా పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు ప్రతి ప్లేస్లో ఇట్లాంటి సమస్యలు అన్న దగ్గర వర్గాలు లేకుండా దాంట్లో ఒక కమిటీ దానికి ఒక కార్యాచరణ వేసి వాళ్ళను గ్రౌండ్లోకి పంపించి సర్వేలు తీసుకొని ఇప్పుడున్న టైంలో ఎవరైతే యాక్టివ్ పనిచేస్తారో ఎవరైతే ముందుకు పోతారనే ఆలోచనతో అందరు సలహాలు పెద్ద మనుషుల సర్వేలు తీసుకొని చేసిన పని. ఇది ఇక్కడ ఎవరు కూడా వర్గాలు లేరు. ఎవరు ఎవరు పార్టీ కార్య పార్టీ నాయకత్వం ఎవరికి టికెట్ ఇచ్చినా మేము గంటపతంగా పనిచేస్తాం, గెలిపించుకుంటాం. చివరిగా మీరు 30-40 ఏళ్ళుగా రాజకీయాల్లో ఉన్నారు, మీకోసం చాలా మంది మీ అభిమానులు కానివ్వండి ఇక్కడ స్థానిక నాయకులు, ఇక్కడ ఉన్న నాయకులంతా పేర్లు చెప్పడం అనవసరం, చాలా మంది ఉన్నారు, వాళ్ళందరూ గట్టిగా నిలబడి ప్రభాకర్ రెడ్డి అయితేనే గట్టిగా కొట్లాడగలడు బీఆర్ఎస్ పార్టీతో అని చెప్పి మీ పదవి కోసం కృషి చేశారు, వాళ్ళని మీరు ఎప్పటికీ మర్చిపోకూడదు. ఏం చెప్తారు మీ మిత్రుల గురించి? మా మిత్రులను గత 25-30 సంవత్సరాల నుంచి నేను కడుపులో దాచిపెట్టుకున్నా, కాబట్టి ఇవాళ నా పేరు అనౌన్స్ కాగానే వందల మంది వచ్చి ఇక్కడ చేరుకున్నారు, మీరు చూస్తూ ఉన్నారు. అంటే వాళ్ళకి అభిమానం ఇంకా ఎక్కడ పోలేదు. మేము కూడా ఆ విధంగానే మేము వాళ్ళపైన శ్రద్ధ పెడతాం. రోజుకు 18 గంటలు ప్రతి మిత్రుడు ఎవరికైనా ఆపద వచ్చినా సమస్య వచ్చినా వాళ్ళకి ఏమన్నా అదున్నా మేము వెనుక ఉండి మా కార్యాచరణ స్టార్ట్ చేస్తాం. ఎవరిని కూడా వదులుకోము, అందరిని కాపాడుకొని ఈసారి ప్రభుత్వం ఏర్పాటు చేస్తారు. ప్రభుత్వం ఏర్పాటు అయినాక కష్టపడ్డ కార్యకర్తలందరూ కూడా సరైన గుర్తింపు పిసిసి అధ్యక్షుల గారి దగ్గరికి, జిల్లా అధ్యక్షుల గారికి, రేపు కాబోయే ఎమ్మెల్యే దగ్గర తీసుకుపోయి వాళ్ళందరికీ పనులు చేపిస్తామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. సో చాలా కొట్లాడారు, బాధ్యత మరింత పెరిగింది అనుకోవచ్చు. అధ్యక్ష పదం అంటే సాదా సీదా ఒక నేషనల్ పార్టీకి తెల్లాపూర్ అధ్యక్షుడిగా ప్రభాకర్ రెడ్డి గారిని ఫైనల్గా ప్రకటించింది పార్టీ. మీరు ఇంకా రోజు రోడ్ల మీద ఉండాల్సిన పరిస్థితి ఏం చెప్తారు? ఖచ్చితంగా ఇక్కడ ఏదైతే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ ఆగడాలు ఎక్కువైనాయి కాబట్టి వాటి మీద పోరాటం చేయడానికి సిపిఎన్ లాంటి నాయకత్వం ఉంటే బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఇక్కడ యువత పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి మళ్ళీ మా యొక్క అభిప్రాయాన్ని అధిష్టానానికి తెలియజేయపరచడం జరిగింది. అధిష్టానం సముచితంగా భావించి ఇక్కడ సిపిఎన్ను అనౌన్స్ చేశారు కాబట్టి ఖచ్చితంగా సిపిఎన్ ఆధ్వర్యంలో మేము పార్టీని మరింత ముందుకు తీసుకెళ్తాం. యువకులంతా కొట్లాడి ప్రభాకర్ రెడ్డి గారిని అధ్యక్ష పదవిలోకి తీసుకొచ్చారు. చాలా అటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి యూత్ వింగ్ చాలా యాక్టివ్గా ఉంది, బీఆర్ఎస్వి కూడా యాక్టివ్గా ఉంది. ఎట్లా ఎదుర్కోబోతూ ఉన్నారు, ఆయన ఆధ్వర్యంలో ఎటువంటి పోరాటాలు చూడబోతున్నాం యువకులుగా? అదే సిపిఎన్ గారికి అధ్యక్ష పదవి రావడానికి కొట్లాడలేమని అంటున్నారు కదా, మేము ఎవరితో కొట్లాడలేము. అధిష్టానానికి మా అభిప్రాయాన్ని వ్యక్తం చేసినాం, కార్యకర్తల అభిప్రాయాలను తీసుకోవాలని చెప్పినాం. అంతేగాని మేము వాళ్ళకి వ్యతిరేకం చేయలే, వాళ్ళకి యాంటీగా మేము ఎటువంటి ప్రోగ్రామ్ చేయలే. ఏ కాటసీనన్న కూడా మేము వ్యతిరేకం కాదు, వ్యతిరేకం ఎప్పుడు కూడా చేయలేము. మేము కలిసే ఉన్నాం, వాళ్ళు కూడా మాతో కలిసే ఉన్నారు. ఆ రోజు కూడా చెప్పినాం, రవీందర్ మా మనిషి కాకపోతే ఎన్నిక కార్యకర్తల అభిప్రాయం మేరకు చేయమని చెప్పినాం. ఇంకొకటి, ఇక్కడ బీఆర్ఎస్ యువకులు వాళ్ళు యూత్ అని అంటున్నారు, వాళ్ళు చాలా అసంతృప్తితో ఉన్నారు. వాళ్ళు మాకు కాల్ చేస్తున్నారు, మీరు ఫస్ట్ సిపిఎన్ను ప్రెసిడెంట్ అని చేయండి, మేము ఆటో పిండిగా మేము వస్తాం, మీ ఎంబడి నిలబడతాము, మేము కూడా ఈ బీఆర్ఎస్ ఈ ఆగడాలను చూడలేకపోతున్నాము. అక్కడ కేసీఆర్ ఇక్కడ ఈ చైర్మన్ కానీ ఇక్కడ ఉన్న లీడర్లు కానీ ఉంటది పోగొడబోతున్నారు. మేము కార్యకర్తల మీద నిమడలేకపోతున్నాం. మేము ఖచ్చితంగా మేము బయటికి రావాల్సిన సమయం ఆసనమైంది. ఖచ్చితంగా ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో, ఇక నగరంలో, మన మున్సిపాలిటీలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకురావాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాయమాటలు చెప్పి బీఆర్ఎస్ అనేది వాళ్ళు టీఆర్ఎస్కి వెళ్ళి బీఆర్ఎస్కి పోయి మాయమాటలు చెప్పడం తప్ప వాళ్ళు జనాలకు ఒరిగింది ఏం లేదు. వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ బూడకం హామీలే కాబట్టి అక్కడి నుంచి రానికే సిద్ధంగా ఉన్నారు. మన రాహుల్ గాంధీ వచ్చారు, అంతకుముందు ప్రియాంక గాంధీ వచ్చారు. వాళ్ళు మనకు పేద ప్రజలకు ఏం చేయబోతున్నారో డిక్లరేషన్ కూడా ఇచ్చారు కాబట్టి ఒక క్లారిటీతో ఉన్నారు జనాలు, యువకులు ఖచ్చితంగా ఇక్కడ టర్న్ కానికే సిద్ధంగా ఉన్నారు. కరెక్ట్ టైం టర్న్ అయ్యే టైం ఇది. ప్రజలు కానీ ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగులు కానీ యువకులు కానీ నిరుద్యోగులు కానీ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకురావడానికి ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయని ఎదురు చూస్తున్నారు. అదే మా బలము, అదే మా బలగం అని మేము భావిస్తున్నాం. ఈరోజు తెల్లాపూర్ మున్సిపల్లో మంచి సంతోషమైన వార్త విన్న తర్వాత అందరూ సంతోషంగా అందరూ ఒక దగ్గర చేరడం జరిగింది. ఇన్ని రోజుల నుంచి ఏదో వర్గాలు అవి అంటున్నారు, అవన్నీ మామూలే కానీ మా దగ్గర వర్గపూర్ ఏం లేదు. అందరం కలిసి ఏమన్నామంటే ఎలక్షన్ పెట్టి ఎవరినైనా ఎన్నుకుందామంటే అది కొంచెం మా మధ్యలో ఒకరు అది ఇది అనేసి అన్నారు. దానివల్ల పెద్ద ఏది లేదు. మేము అధిష్టానానికి చెప్పడం జరిగింది, వాళ్ళు
గ్రౌండ్ వర్క్ వాళ్ళు చేసి ఎవరు కరెక్ట్ గా ఉంటదనేది వాళ్ళు గాంధీ భవన్ నుంచి పంపేయడం జరిగింది ఎవరైతే కరెక్ట్ గా ఉందో వాళ్ళని చూసి ఇవ్వడం జరిగింది అంతే గాని అందరం కలిసి ఉన్నాము దాంట్లో మాకు భేదాలు ఏమీ లేవు అందరం కలిసి ఉంటున్నాము ఇక్కడ మైనారిటీలని కాదు వేరే వాళ్ళని కాదు అందరం కలిసి కాంగ్రెస్ కి పని చేయడానికి రెడీగా ఉన్నాము అంతే గాని ఈ రోజు ఒక క్లారిటీ రావడం వల్ల ఏందంటే కొంచెం ఉండే మనస్పర్ధ లేవని కాదు అరే ఇట్లా మనం అనుకున్నది కాలేదు ఎవర్ పడితే వాళ్ళ ఇష్టాల అనుసారంగా నడిసినే అన్నట్టు కొండే ఈ రోజు అక్కడి నుంచి పై నుంచి వచ్చింది కాబట్టి ఈ రోజు ఆ భేదప్రాయాలు అన్ని పోయినాయి ఈ రోజు సంతోషంగా ఉంది మేము ఏ పనైనా మున్సిపల్ లో గాని మండల్ లో గాని ఏదైనా గాని మేము కాంగ్రెస్ కి ఖచ్చితంగా చేస్తాము దానికి ఎవరు ఉన్నా గాని మాకు అభ్యంతరం లేదు ఖచ్చితంగా కాంగ్రెస్ కి పని చేయాలనేది చేస్తాము దానివల్ల మనతో పాటు పటాన్చెరు యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ మహేష్ ఉన్నారు తెల్లాపూర్లో చాలా కార్యక్రమాలు మీ ఆధ్వర్యంలో తీసుకున్నారు మీ గురువు గారు ఈ రోజు మున్సిపల్ అధ్యక్షుడిగా మీ ముందు కనిపిస్తున్నారు పోరాటాలు మరింత ఉధృతం చేయాల్సిన అవసరం ఉంది ఏం చెప్తారు ముందుగా సీపన్న గారికి నూతనంగా ప్రెసిడెంట్ అయినందుకు శుభాకాంక్షలు ఎందుకంటే గతంలో సీపన్న అదేవిధంగా యూత్ చాలా కష్టపడ్డారు కాబట్టి ఆ కష్టానికి ఫలితం ఈరోజు వచ్చింది కాబట్టి రాబోయే రోజుల్లో మున్సిపాలిటీ పరిధిలో కాకుండా పొటెన్షియల్ నియోజకవర్గంలో యూత్ కాంగ్రెస్ అదేవిధంగా ఆ సైనికులతో పాటు ప్రతి ఒక్క బృందంగా ఏర్పాటయ్యి పొటెన్షియల్ ఎమ్మెల్యేలను గెలిపించుకుంటాము అదేవిధంగా ఈ మున్సిపాలిటీ పరిధి మన తెల్లాపూర్ మున్సిపాలిటీలో రాబోయే రోజులలో సీపన్నది కాబట్టి భారీ ఎత్తున జాయినింగ్స్ ఉంటాయి టీఆర్ఎస్ నుంచి అదేవిధంగా అదేవిధంగా బీజేపీ నుంచి అదేవిధంగా ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ కౌన్సిల్ కూడా వస్తారు కాబట్టి రాబోయే రోజులో భారీ ఎత్తున జాయినింగ్స్ ఉంటాయి ప్రోగ్రామ్స్ కూడా అన్న కష్టం ఎక్కువ ఉంటాయంటే రోజుకి 18 గంటలు కూడా కష్టపడే కెపాసిటీ ఉన్నాడు కాబట్టి మంచి టైంలో మంచి అధిష్టానం మంచి నిర్ణయం తీసుకున్నందుకు చాలా ఆనందంగా కోరుకుంటున్నాము అదేవిధంగా మాకు మెయిన్గా యూత్కి చాలా ఎంకరేజ్ చేస్తాడు సీపన్న నాకని కాకుండా ప్రతి ఒక్క యూత్ కూడా గతంలో ఎన్నో క్రికెట్ టోర్నమెంట్ పెట్టాము వాలీబాల్ టోర్నమెంట్లు పెట్టాము ముగ్గుల పోటీ గతంలో ఫస్ట్ టైం యూత్ నుంచి ముగ్గుల పోటీ పెట్టడం జరిగింది అది చెప్పుకుంటూ పోతుంటే ఒక చరిత్రనే ఉంది కాబట్టి అదే రిటర్న్గా ఇప్పుడు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి యూత్ కాంగ్రెస్ నుంచి చేస్తామని కోరుకుంటున్నాం చివరిగా ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి గారి దగ్గర ఉన్న యువ నాయకులు టీం చాలా ఉధృతంగా పనిచేస్తూ ఉంది బీజేపీ వాళ్ళు సరే పెద్దగా కనిపించకపోయినా మేము ఉన్నామని చెప్పుకుంటున్నారు కాంగ్రెస్లో బలమైన నాయకత్వం ఉంది యూత్ కాంగ్రెస్లో ఎట్లా ఉండబోతుంది యూత్ని ఒక దగ్గరికి గ్యాదర్ చేసి పోరాటాలు చేయాల్సిన అవసరం ఉంది కదా రాబోయే రోజులలో అదృష్టం బాగుంటే మేమే మా టీం నుంచే ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ రాబోతున్నాడు కాబట్టి ఆ వర్కింగ్ ప్రెసిడెంట్ పొటెన్షియల్ నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్ చేసుకొని అదేవిధంగా మున్సిపల్ పరిధిలో కూడా ఎవరైతే అంటే ప్రతి టీం కూడా కొన్ని మండలాల్లో యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఎన్నిక చేయడం జరిగింది కాకపోతే కొన్ని ఏరియాలు కాలేదు కాబట్టి ఇప్పుడు ఒక స్ట్రాంగ్ టీం ఉంది కాబట్టి అందరిని కూడా దగ్గరని పిలుచుకొని ఎగ్జిక్యూటివ్ మీటింగ్ పెట్టి ప్రతి ఒక్క ప్రెసిడెంట్ కూడా ఎన్నిక చేసుకొని వాళ్ళ ఏరియాలో వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో మేము దగ్గరికి వెళ్ళి ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసి ఆ ప్రాబ్లమ్స్ ఏమున్నా మళ్ళీ అధిష్టానానికి చెప్పి చేయడం జరుగుతుంది మీరు అంటారు కదా బీఆర్ఎస్ అని బీఆర్ఎస్ ఖచ్చితంగా అసలు వాళ్ళు ఏం లేరు స్ట్రాంగ్ అంటే మాదే కాకపోతే కొన్ని లోటుబోట్లు ఉన్నాయి కానీ ఈ ఒక నెలలోనే మొత్తం కవర్ చేసుకొని అన్ని బాడీ ఫీల్ చేసుకుంటాం ముఖ్యంగా ఈ మున్సిపాలిటీ లెవెల్లో కానీ సీపన్న ఏదైతే ఇప్పుడు కార్యాచరణ రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది ఎవరైతే మెయిన్ ఉంటారో గట్టిగా పనిచేస్తాం పెడతాం 6 నెలలు కష్టపడితే మాత్రం పొటెన్షియల్ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వస్తుంది గెలిచి నిలుస్తాం సో ఇది ఓవరాల్గా సి ప్రభాకర్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు తనకు అధ్యక్ష బాధ్యత అనేది మరింత ఉత్సాహం నింపుతుంది రేపటి నుంచి కార్యాచరణ అనేది ఖచ్చితంగా మీరే చూడబోతున్నారని చెప్పి ఆయన గట్టిగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ మున్సిపాలిటీకి సంబంధించి చాలా సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల మీద ఖచ్చితంగా ప్రజా పోరాటాలను ఉధృతం చేస్తాం రేపటి నుంచి అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు ఓవరాల్గా తెల్లాపూర్ మున్సిపాలిటీకి సంబంధించి ఆయనకు అధ్యక్ష బాధ్యతలు అప్పజెప్పడంతో అటు యూత్ కాంగ్రెస్తో పాటు ఎన్ఎస్యుఏ నాయకులు సీనియర్ నాయకులంతా ఈరోజు గజమాలతో ఆయన సత్కరించారు ఖచ్చితంగా రేపటి నుంచి కాంగ్రెస్ పార్టీ పనేంటో మీరే చూస్తారని చెప్పి ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు వీడియో జర్నలిస్ట్ సంజీత్ గోపికృష్ణ న్యూస్ 16 తెల్లాపూర్ మున్సిపాలిటీ